చంద్రశేఖర్ గారు, రామచంద్రారెడ్డి గారు, ప్లీజ్ అక్కడ ఆగండి, ఆగండి, గార్లెండ్కి ఇక్కడ రండి. కుప్రారు ఏవో వ్యూమ్స్ అమర్ రహే, ఏవో వ్యూమ్స్ మహాత్మా గాంధీ అమర్ రహే, మహాత్మా గాంధీ అమర్ రహే, పండిత్ సేవదల్ వాళ్ళకు వందే మాతరం. మాతరం వందే మాతరం సుజలాం సుఫలాం మలయజ శీతలాం శస్య శ్యామలాం. మాతరం వందే మాతరం శుభ్ర జ్యోత్స్న పుల్లకితయామిని పుల్ల కుసుమిత ద్రుమదల శోభిని సుహాసిని సుమధుర పాసిని సుఖదాం వరదాం మాతరం వందే మాతరం వందే మాతరం. సలామియాం దేవ్ ధ్వజగీత్ తిరుపతి. విజయీ విజయీరంగా అక్కడ
దేశ ప్రజలకు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు, స్వతంత్ర సమర యోధులకు, అమరవీరులై స్వతంత్రం సాధించిన వారి కుటుంబ సభ్యులకు అందరికీ కాంగ్రెస్ పార్టీ అవతరణ దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు. ఈ దేశ ప్రజలు తెల్లదొరల చేతిలో బందీలై స్వేచ్ఛను కోల్పోయి బానిసలుగా బతుకుతున్న సందర్భంలో ఈ దేశ ప్రజలకు స్వతంత్రం ఒక్కటే పరిష్కారం. ఆ స్వతంత్రం కోసం జాతీయ స్థాయిలో ఉద్యమించడానికి ఒక వేదిక కావాలి. ప్రజల యొక్క అవసరాలు, ప్రజా సమస్యల పరిష్కారం, దేశ ప్రజల యొక్క స్వేచ్ఛను కాపాడడానికి కాంగ్రెస్ పార్టీ ముందుకొచ్చింది, కాంగ్రెస్ పార్టీ అవతరించింది. లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయింది. స్వతంత్రం వచ్చిన తర్వాత దేశ సమగ్రతను కాపాడంలో ముందు వరుస నిలబడి ఆదర్శవంతంగా పనిచేస్తున్న మహాత్మా గాంధీ గారిని అతివాదులు, మతవాదులు పొట్టన పెట్టుకున్నారు. అయినా కాంగ్రెస్ పార్టీ నమ్మిన సిద్ధాంతాన్ని, దేశ ప్రజల యొక్క ఆకాంక్షల్ని ఎప్పుడూ మర్చిపోలేదు. మహాత్మా గాంధీ గారు
బలిదానమైన వారిచ్చిన స్ఫూర్తి ఆనాటి నుంచి ఈనాటి వరకు కాంగ్రెస్ శ్రేణులు కొనసాగిస్తూనే ఉన్నారు. వారికి అందించే ఘనమైన నివాళి వారిచ్చిన స్ఫూర్తిని కొనసాగించడమే. వారి దేశ ప్రజల కోసం పల్లెలే పట్టుకొమ్మలు ఈ దేశానికని వారు ఏదైతే చెప్పినరో వారి ఆదేశాలను వారి ఆలోచనను తూచా తప్పకుండా కాంగ్రెస్ పార్టీ కొనసాగించి, అదేవిధంగా ఉక్కు మహిళగా పేరుగాంచిన శ్రీమతి ఇందిరాగాంధీ గారు సమూలమైన పరిపాలనలో మార్పులు తీసుకొచ్చి దళితులకు, గిరిజనులకు, మైనారిటీలకు, మహిళలకు సముచితమైన స్థానం కల్పించి మన దేశ సార్వభౌమాధికారాన్ని సవాలు చేసిన పాకిస్తాను పీక అణిచి మనతో పోటీ పడితే ఆ దేశంలో ప్రజల యొక్క ఆకాంక్షల మేరకు పాకిస్తాన్పై యుద్ధం చేసి పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ను ప్రత్యేక దేశంగా ఏర్పాటు చేయడానికి శ్రీమతి ఇందిరాగాంధీ కాంగ్రెస్ పార్టీ యొక్క నాయకత్వం పనిచేసింది. దేశ సమగ్రతను కాపాడడంలో ముక్కవోని ధైర్యంతో పరిపాలనను చేస్తూ విదేశీ శక్తులకు వ్యతిరేకంగా నిటారుగా నిలబడి కొట్లాడినందుకు శ్రీమతి ఇందిరాగాంధీ గారి ప్రాణాలను కూడా ఆ శక్తులు బలిగొన్నాయి. అయినా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఏ రోజు కూడా ధైర్యాన్ని కోల్పోలే. అయినా ఈ దేశాన్ని కాపాడడానికి, ఈ దేశ సరిహద్దుల్లో కంచేసి కాపాడడానికి, ఈ దేశం యొక్క పునాదులు దళితులు, గిరిజనులు, బడుగు బలహీన దళిత గిరిజన మైనారిటీ వర్గాలు, ఆ వర్గాల యొక్క అభ్యున్నతి కోసం కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తూనే ఉంది. వారిని బలిగొన్న వెనక్కి తగ్గకుండా గాంధీ కుటుంబం దేశం తీవ్రమైన నాయకత్వ సమస్యను ఎదుర్కొంటున్న సందర్భంలో రాజీవ్ గాంధీ గారు వచ్చి ఈ దేశ ప్రజల కోసం గాంధీ వారసత్వంగా దేశ ప్రజలకు ఆదర్శంగా నిలబడమే కాదు, అవసరమైతే మా ప్రాణాలను సైతం త్యాగం చేయడానికి మేము సంసిద్ధంగా ఉన్నామని చెప్పి ముందు వరుసలో నిలబడి రాజీవ్ గాంధీ గారు కూడా ఈ దేశ అభ్యున్నతిలో కృషి చేసినారు. ఇవాళ ప్రపంచ దేశంలోనే సాంకేతిక నిపుణులు, ఐటీ నిపుణులు వచ్చిండ్రంటే ఈ దేశానికి కంప్యూటర్ను పరిచయం చేసి పారదర్శకవంతమైన పరిపాలనను, అవినీతి రహిత పరిపాలనను అభివృద్ధి పదం వైపు నడిపించడానికి అవసరమైన సమూలమైన మార్పులు శ్రీ రాజీవ్ గాంధీ గారు తీసుకొచ్చారు. ప్రపంచ దేశాల ముందు శక్తివంతమైన దేశంగా భారతదేశాన్ని నిలబెట్టిన రాజీవ్ గాంధీ గారిని ముష్కరులు బలిగొన్నారు. వారి ప్రాణాలను కూడా విదేశీ శక్తుల కుట్రతోటి రాజీవ్ గాంధీ గారి ప్రాణాలను కూడా బలిగొన్నారు. అయినా కాంగ్రెస్ పార్టీ ధైర్యాన్ని కోల్పోలే. పుట్టెడు దుఃఖంతో ఇద్దరి చిన్న పిల్లల్ని, అత్తను కోల్పోయి, భర్తను కోల్పోయి దేశం నాయకత్వ సమస్యను ఎదుర్కొంటున్న సందర్భంలో ఇక ఈ దేశానికి నాయకత్వమే లేదు, బలమైన నాయకత్వం లేని భారతదేశం మీద దాడి చేయొచ్చు అని శత్రు దేశాలు సంబరపడుతుంటే శ్రీమతి సోనియా గాంధీ గారు ముందుకొచ్చారు. నేనున్నాను ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించిన కుటుంబ వారసత్వంగా అవసరమైతే ప్రాణాలను సైతం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా అని చెప్పి శ్రీమతి సోనియా గాంధీ గారి నేతృత్వంలో యూపీఏ ప్రభుత్వాలను ఏర్పాటు చేసి యూపీఏ ప్రభుత్వంలో పేదలను ఆదుకోవడానికి, పేదల ఆకలి తీర్చడానికి ఆహార భద్రతా చట్టాన్ని తీసుకొచ్చి, ఉపాధి హామీ పథకాన్ని తీసుకొచ్చి, రైట్ టు ఎడ్యుకేషన్, ప్రతి పేదవాడి బిడ్డ చదువుకోవాలి, చదువుకుంటేనే అభ్యున్నతి వస్తుంది, పెద్దలు చెప్పినట్టు చదువు రానివాడు వింత పశువు అని ఏదైతే అన్నారో అందుకే పేదలకు విద్యను అందుబాటులోకి తీసుకురావాలి, చట్టబద్ధత కల్పించాలని రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్, అదేవిధంగా పేదలకు పని కల్పించడానికి మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకాన్ని తీసుకొచ్చి,
ప్రభుత్వ పరిపాలనలో తీసుకుంటున్న నిర్ణయాలు సామాన్యులకు తెలియకుండా కొద్ది మంది పెద్దలకు పెట్టుబడిదారులకే సమాచారం అందుబాటులో ఉన్న సందర్భంలో పారదర్శకమైన పరిపాలనను అందించడమే కాదు అందిస్తున్నామన్న నమ్మకాన్ని విశ్వాసాన్ని ప్రజలకు కల్పించాలని సమాచార హక్కు చట్టాన్ని శ్రీమతి సోనియా గాంధీ గారు తీసుకొచ్చారు. ఎన్నికలలో సరళీకృతమైన విధానాలను తీసుకొచ్చి ప్రజలు ఓటేసుకునే హక్కును స్వేచ్ఛను కల్పించి చట్టసభలల్లో మహిళల యొక్క ప్రాతినిధ్యం ఉండాలి అని మహిళా రిజర్వేషన్ చట్టాన్ని రాజ్యసభలో ఆమోదింపజేసి లోక్సభలో పంపిస్తే భారతీయ జనతా పార్టీ కుట్ర చేసి మహిళా వ్యతిరేక భావజాలం ఉన్న బీజేపీ ఈరోజు మహిళా రిజర్వేషన్లను చట్టసభలలో తొక్కిపెట్టారు. ఏదేమైనా రాజీవ్ గాంధీ గారు ఆదర్శంగా నిలబడి స్థానిక సంస్థలలో మహిళా రిజర్వేషన్లను తీసుకొచ్చి ఇవాళ సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జిల్లా పరిషత్ చైర్పర్సన్స్, మున్సిపల్ మేయర్స్, కార్పొరేషన్లో మున్సిపల్ చైర్మన్లు, చైర్పర్సన్స్ అవుతున్నారు అంటే మహిళలకు స్థానిక సంస్థలలో రిజర్వేషన్లు కల్పించి వారి నాయకత్వాన్ని బలోపేతం చేసింది, అవకాశం కల్పించింది శ్రీ రాజీవ్ గాంధీ గారు. అయితే దాన్ని 50% తెలంగాణ రాష్ట్రమే మొట్టమొదట ఆనాడు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్న జానారెడ్డి గారు మహిళా రిజర్వేషన్లను 33% నుంచి 50% పెంచడం జరిగింది. ఇవాళ మహిళలు అత్యధికంగా స్థానిక సంస్థల చట్ట సభలలో వాళ్ళ ప్రాతినిధ్యం ఉన్నది అంటే అది తెలంగాణలోనే శ్రీకారం అయింది. 2011-12 మన పెద్దలు జానారెడ్డి గారు ఇక్కడ అసెంబ్లీలో బిల్లును ప్రవేశపెట్టి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇవాళ ఆ విధంగా దేశ సమగ్రతను, దేశం యొక్క సమైక్యతను, దేశంలో ప్రజలందరూ స్వేచ్ఛగా ఉండాలి అని 10 సంవత్సరాలు యూపీఏ పరిపాలనలో యూపీఏ చైర్పర్సన్గా శ్రీమతి సోనియా గాంధీ గారు ప్రధానమంత్రి పదవి కానీ రాష్ట్రపతి పదవిని కానీ రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి లేకపోతే మంత్రి పదవులను వేటిని స్వీకరించకుండా చట్టసభలలో సభ్యులుగా ఉండి కూడా మేధావి అయిన మన్మోహన్ సింగ్ గారిని, ప్రణబ్ ముఖర్జీ గారిని ప్రధానమంత్రులు, రాష్ట్రపతులుగా నియమించి దేశాన్ని కాపాడడానికి దేశానికి బలమైన నాయకత్వాన్ని మేధావులను అందించిన నాయకత్వం శ్రీమతి సోనియా గాంధీ గారు. మరి ఈరోజు మిత్రులారా ఆలోచన చేయండి, ఈ దేశ పౌరులందరూ కూర్చొని సావధానంగా ఆలోచన చేయాల్సిన సందర్భం వచ్చింది. 75 సంవత్సరాల స్వతంత్ర ఉత్సవాలను పూర్తి చేసుకున్న సందర్భంలో స్వతంత్రం రాకంటే ముందు ఏ పరిస్థితులు ఉన్నాయో ఇవాళ మళ్ళీ అలాంటి పరిస్థితులే పునరావృతమైనవి. ఆనాడు బ్రిటిషర్సు కులాల మధ్యన, ప్రాంతాల మధ్యన, మతాల మధ్యన, భాషల మధ్యన చిచ్చు పెట్టి అధికారాన్ని ఏ విధంగా అయితే పదిలపరచుకోవాలనుకున్నారో, మన మీద ఆధిపత్యాన్ని చెలాయించాలనుకున్నారో, ఈరోజు భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఉండి బ్రిటిషర్స్ ఇచ్చిన సిద్ధాంతాన్ని, ఆలోచన విధానాన్ని మళ్ళీ దేశ ప్రజలపై రుద్దాలనుకుంటున్నారు. ఇది అత్యంత ప్రమాదకరం. స్వతంత్రానికంటే ముందు ఎలాంటి ప్రమాదకరమైన పరిస్థితులు ఉన్నాయో ఈరోజు భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ దేశంలో అలాంటి పరిస్థితులే దాపురించినాయి. అందుకే ఈరోజు మన నాయకుడు శ్రీ రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు 3500 కిలోమీటర్లు ఏకదాటిన పాదయాత్ర చేసి ఈ దేశానికి పొంచి ఉన్న ముప్పు నుంచి కాపాడడానికి ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించిన మహాత్మా గాంధీ గారు, శ్రీమతి ఇందిరాగాంధీ గారు, శ్రీ రాజీవ్ గాంధీ గారి వారసత్వాన్ని పుణికి పుచ్చుకొని అవసరమైతే ప్రాణాలను సైతం దేశం కోసం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా అని చెప్పి ఈరోజు ఒక మహత్కరమైన కార్యక్రమాన్ని తీసుకొని వారు పాదయాత్ర చేపడుతున్నారు. మన తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా 15-16 రోజులు రాహుల్ గాంధీ గారు ఇక్కడ ఉన్నారు, పాదయాత్రలో పాల్గొన్నారు. 375 కిలోమీటర్లు తెలంగాణలో వారు పాదయాత్ర చేసిన తెలంగాణ ప్రాంతానికి చార్మినార్ అనేది ఒక నజరాన, ఆ చార్మినార్ దగ్గర నుంచి శ్రీ రాజీవ్ గాంధీ గారి సద్భావన యాత్రలో భాగంగా ఎక్కడైతే జెండా ఎగరేసి ఈ మత సామరస్యాన్ని కాపాడడానికి ప్రయత్నం చేసిండో అక్కడే వారు కూడా జెండా ఎగరేయడం ద్వారా
మళ్ళొక్కసారి కులాలకు మతాలకు ప్రాంతాలకు తెలంగాణ రాష్ట్రానికి సంపూర్ణమైన విశ్వాసాన్ని నమ్మకాన్ని కల్పించడానికి మన నాయకుడు రాహుల్ గాంధీ గారు ప్రయత్నం చేశారు. ఇవాళ రాహుల్ గాంధీ గారు ఈ దేశం కోసం, ఈ దేశ సమగ్రత కోసం, ఈ దేశ అభ్యున్నతి కోసం తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా వారు పాదయాత్రలో పాల్గొంటున్నారు. ఇది ఒక దండి మార్చ్ లాంటి, ఇట్లాంటి ఎన్నో మహాత్మా గాంధీ గారి స్ఫూర్తిని తీసుకొని ఇవాళ వారు ఈ పాదయాత్రను కొనసాగిస్తున్నారు. ఈ సందర్భంగా నాయకులకు, శ్రేణులకు, దేశ పౌరులకు, కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, దేశం యొక్క భద్రత ప్రమాదంలో పొంచి ఉన్నది. తెలంగాణ రాష్ట్రం చంద్రశేఖరరావు గారి చేతిలో పూర్తిగా సమూలంగా విధ్వంసం అయిపోయింది. ఇవాళ అభివృద్ధి లేదు, ప్రజలకు ఆత్మగౌరవం లేదు, స్వేచ్ఛ లేదు, సామాజిక న్యాయం లేదు, స్వయం పాలన లేదు స్థానిక సంస్థలల్లో. ఇంత దుర్భరమైన పరిస్థితులు ఎప్పుడూ లేవు స్వతంత్ర భారతదేశంలో. అటు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో డాలర్ విలువ, రూపాయి విలువ తగ్గిపోయి డాలర్ 83-84 రూపాయలకు చేరింది. అంతర్జాతీయంగా దేశంలో రూపాయి క్షీణించిపోయింది, అంతర్జాతీయంగా దేశ ప్రతిష్ట కోల్పోయింది. ఇవాళ చైనా 2,000 స్క్వేర్ కిలోమీటర్స్ భారత భూభాగంలో చొచ్చుకొచ్చి ఆక్రమించుకుంటే కనీసం ప్రశ్నించలేని నిస్సహాయ స్థితిలో ఈ దేశ ప్రధానమంత్రి ఉన్నారు అంటే ఇది నిజంగా దౌర్భాగ్యము, దేశానికి అత్యంత ప్రమాదం పొంచి ఉన్నది. మన నాయకుడు కోవిడ్ వచ్చే సందర్భంలో 2020లోనే చెప్పిండు కోవిడ్ ప్రమాదం పొంచి ఉన్నది, ముందస్తు చర్యలు తీసుకోండి, పట్టించుకోలే, అవహేళన చేసిండు. తర్వాత కోవిడ్ బారిన లక్షలాది మంది చచ్చిపోయిన తర్వాత కానీ ప్రజలకు ఆ విషయం అవగాహన రాలే. ఇవాళ కూడా మన నాయకుడు రాహుల్ గాంధీ గారు పదే పదే చెప్తున్నారు గతంలో చైనా వేరే, పాకిస్తాన్ వేరేగా ఉండేది, ఈరోజు చైనా పాకిస్తాన్ కలగలిసి కుట్ర చేసి ఇరువైపుల నుంచి దేశం మీద దాడి చేయాలన్న ఆలోచనతో ఉన్నారు. పాకిస్తాన్ చైనా సైనికులు, సైన్యాధిపతులు సమాలోచన చేస్తున్నారు భారతదేశం మీద మూకుమ్మడిగా దాడి చేయడానికి, దేశ భద్రత ప్రమాదంలో ఉన్నదని పదే పదే మన నాయకుడు రాహుల్ గాంధీ గారు ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాడు. అయినా నరేంద్ర మోడీ గారికి, బీజేపీకి ఈ దేశ భద్రత పట్టి లేదు. కేవలం ఎన్నికలు, పార్టీ ఫిరాయింపులు, ప్రజల చేత ఎన్నికైన ప్రభుత్వాలను పడగొట్టడం అన్న ఆలోచన తప్ప దేశ భద్రతకు వాళ్ళకి ఎలాంటి ఆలోచన లేదు. అందుకే ఈరోజు దేశంలో ప్రజలలో చైతన్యం తీసుకురావడానికి భారత్ జోడో యాత్రలో భాగంగా ఢిల్లీ సరిహద్దుల్లోకి అడుగుపెట్టిన మరుక్షణం నరేంద్ర మోడీ గారు పీఠం కదిలింది. నరేంద్ర మోడీ గారు భయపడ్డారు కాబట్టి కోవిడ్ నిబంధనల ప్రకారం మీరు యాత్రను రద్దు చేసుకోండి అని రాహుల్ గాంధీ గారికి నోటీస్ ఇచ్చారు. నేను అప్పుడే అడిగిన ప్రధానమంత్రిని పార్లమెంట్లో, నిజంగానే కోవిడ్ పొంచి ఉంటే పార్లమెంట్లో నిబంధనలు పాటించి పార్లమెంట్ సమావేశాలు నిర్వహించాలి కదా, పార్లమెంట్లో ప్రధానమంత్రి, హోంమంత్రి, సంబంధిత శాఖ మంత్రులు సభలు నిర్వహించేటప్పుడు కోవిడ్ ప్రమాదం ఢిల్లీలో పొంచి ఉంటే పార్లమెంట్లో నిబంధనలు ఎందుకు అమలు చేయట్లేదు అని. అంటే కేవలం కుట్ర చేయడం ద్వారా రాహుల్ గాంధీ గారు ఈ దేశాన్ని కాపాడడం కోసం చేస్తున్న ప్రయత్నాన్ని దెబ్బతీయడానికి, దేశ సమగ్రతను ఫనంగా పెట్టడానికి ఈరోజు బీజేపీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. వాళ్ళ రకంగా దేశాన్ని విచ్ఛిన్నం చేసైనా అధికారాన్ని నిలబెట్టుకోవాలని వాళ్ళ ఆలోచన చేస్తుంటే ఇక రాష్ట్రంలో దోచుకున్న దోపిడీతోటి రాష్ట్రం మొత్తం నిర్వీర్యమైపోయింది. ఇక దోచుకోవడానికి ఏం మిగల్లేదు. కుటుంబ సభ్యులకు పంచాలి అంటే కుటుంబ సభ్యులు పెరిగినరు, వాళ్ళ ఆశ ఆకలి ఇంకా పెరిగింది కాబట్టి దేశమంతా పార్టీని విస్తరించి కుటుంబ సభ్యులకు వివిధ రాష్ట్రాలను పట్టి పంచిపెట్టడానికి కేసీఆర్ గారు ప్రణాళికలు సిద్ధం చేస్తారు. ఏ ఒక్కరోజు కూడా పార్లమెంట్లో ఇక్కడి సమస్యల మీద 2014 పునర్విభజన చట్టంలో కాంగ్రెస్ పార్టీ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇచ్చింది, ఐటీఐఆర్ కారిడార్ ఇచ్చింది, ఉక్కు కర్మాగారం ఇచ్చింది, 3IT ఇచ్చింది, గిరిజన యూనివర్సిటీ ఇచ్చింది, 4,000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసే సామర్థ్యాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్మించి ఇస్తానన్నది. అదేవిధంగా సాగునీటి ప్రాజెక్టులు జాతీయ హోదా ఇవ్వడానికి అవకాశం ఉంటే వీటి మీద ఏది పార్లమెంట్లో చంద్రశేఖరరావు గారు, వాళ్ళ పార్లమెంట్ సభ్యులు ప్రస్తావించలే. కానీ ఢిల్లీకి వచ్చి దిక్కుమాలిన పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకొని 3 రోజులు అక్కడ కూర్చున్నాడు.
పార్లమెంటు జరుగుతున్నప్పుడు ఢిల్లీకి వచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి పునర్విభజన చట్టంలో చట్టం తెలంగాణ ప్రజలకు హక్కు కల్పించింది కాంగ్రెస్ పార్టీ, దాన్ని ఎందుకు అమలు చేస్తలేవని చంద్రశేఖరరావు గారు కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసి ఆలోచన చేయలే. ఎంతసేపున్నా ఒకడేమో పార్టీ ఫిరాయింపులు ఎమ్మెల్యే కొనుగోలు అంటాడు, ఇంకొకడేమో ఢిల్లీ లిక్కర్ స్కామ్ అంటాడు, ప్రజల యొక్క సమస్యల్ని పట్టించుకుంటలేరు. ఇవాళ రాష్ట్రంలో రైతులు చచ్చిపోతున్నారు, నిరుద్యోగ యువకులు ఉద్యోగాలు లేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, దళితులు గిరిజనుల గురించి చెప్పాల్సిన అవసరం లేదు, వైద్య సహాయం ఎవరికి పేదలకు అందుతలేదు. ఇట్లాంటి విపత్కరమైన పరిస్థితుల్లో కాంగ్రెస్ శ్రేణులకు నాయకులకు నేను పిలిపిస్తున్నా, మనకుండే చిన్న చిన్న సమస్యల కంటే ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు చాలా పెద్దవి, ప్రమాదకరమైనవి, కాబట్టి ప్రజలకు అండగా నిలబడాల్సిన సమయం వచ్చింది. అందుకే శ్రీ రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున్ ఖర్గే గారి నేతృత్వంలో నాయకత్వంలో జనవరి 26 నుంచి ఆప్ సే హాత్ జోడో అభియాన్ కార్యక్రమాన్ని ఇచ్చిండ్రు. ప్రతి కార్యకర్త తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో వెళ్ళాలి, ప్రతి తలుపు తట్టాలి, ప్రతి గుండెకు చేరుకోవాలి, ప్రతి మనిషిని అప్రమత్తం చేయాలి, రాష్ట్రం దేశం ఎదుర్కొంటున్న సమస్యల్ని వివరించి చెప్పి హాత్ సే హాత్ జోడో అభియాన్ కార్యక్రమాన్ని దిగ్విజయంగా ముందుకు తీసుకెళ్ళాలి. ఈ కార్యక్రమంలో ప్రతి కాంగ్రెస్ పార్టీ నాయకుడు, కార్యకర్త, అభిమానులు, తెలంగాణ పౌరులందరూ కూడా పాల్గొనవలసిందిగా, ఈ కార్యక్రమాన్ని ముందుండి నడిపించడానికి మనమందరం సంసిద్ధంగా ఉండాలి. ఈ కార్యక్రమంలో మనందరం కలిసి పనిచేయడం ద్వారా ప్రజలకు ఒక భరోసాన్ని, ప్రజలకు ఒక విశ్వాసాన్ని కల్పించాల్సిన బాధ్యత నాయకుల మీద, మన మీద ఉంది. మళ్ళా కొత్త సంవత్సరం జనవరి 3 నుంచి రాహుల్ గాంధీ గారు మళ్ళీ పాదయాత్ర ప్రారంభించబోతున్నారు. ఈ మధ్యలో వారు ఈ విరామం ప్రకటించిండ్రు, కశ్మీర్ వరకు వారి పాదయాత్రలో వీలైనంత మేరకు మన వాళ్ళందరూ కూడా పాల్గొని సంఘీభావంగా ఉండాలి, ఈ దేశ సమగ్రతను కాపాడాలి. దానికి మనందరం ఈ వేదికగా కాంగ్రెస్ పార్టీ అవతరణ దినోత్సవ సందర్భంగా మనందరం ప్రతిన భూని ప్రజా సమస్యల మీద కొట్లాడాలి. వ్యక్తిగతమైన అంశాలు, వ్యక్తిగతమైన సమస్యల్ని చర్చ పెట్టకుండా ప్రజా సమస్యల మీద, ప్రజలకు ఉపయోగపడే ప్రణాళిక మీద కాంగ్రెస్ శ్రేణులందరూ కూడా ముందుకు రావాల్సిందిగా కోరుకుంటూ మీ అందరికీ మరొక్కసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్న మిత్రులారా, జై కాంగ్రెస్. ఈరోజు కాంగ్రెస్ సేవాదళ్ దళ దివస్ జరుపుకుంటుంది. ఇప్పటికీ కాంగ్రెస్ సేవాదళ 99 సంవత్సరాలు కంప్లీట్ చేసి 100 సంవత్సరాలు అడుగు పెడుతుంది. దీనంతటికీ కూడా ఈ కార్యక్రమాలు ఈ సంవత్సరంలో ఇంకా ముందుకు తీసుకెళ్తామని సేవాదళ నుంచి మీ అందరికి తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. మా ప్రెసిడెంట్ గారి నాయకత్వంలో ఇంకా ముందుకు తీసుకెళ్ళి ఇంకా సోషల్ వెల్ఫేర్గా అట్లాగే పార్టీని బలోపేతం చేస్తామని మీ అందరికి తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. జయ భారత భాగ్య విధాత పంజాబ సింధు గుజరాత మరాఠాల ఉచ్చల యమునా గంగ ఉచ్చల జలది తరంగ తప శుభ నామే జాగే తప శుభాశు మాగే జయ గాదా జనగణ మంగళ గాయక జయ హే భారత భాగ్య విధాతా జయ 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 జిందాబాద్ వందే మాతరం. సేవాదళ గారు అందరండి, సేవాదళ సభ్యులు అందరండి,